యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదలో చోటు సంపాదించిన శాంతినికేతన్ భారత్ నుంచి ఎన్నవ సైట్గా చోటు సంపాదించినది. చూడండి, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటారు, ప్రపంచ వారసత్వ సంపద. యునెస్కోలో చేరినటువంటి వారసత్వ సంపద మన భారతదేశ వారసత్వ సంపదపై ఎగ్జామ్లో పలు ఎగ్జామ్లస్లో రిపీటెడ్గా బిట్స్ అడుగుతూ ఉంటారన్నమాట. ఇప్పుడు కొత్తగా మన భారతదేశం నుంచి ఏది చోటు సంపాదించింది అంటే, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని దేవేంద్రనాథ్ ఠాగూర్ చేత 1863లో నిర్మించబడ్డ శాంతినికేతన్ గుర్తుపెట్టుకోవాలి. 41వ సైట్ అన్నమాట ఇది. ఇది ఎన్నవ సైట్ అంటే మన భారతదేశం నుంచి 41వది అన్నమాట. ఏంటి 41వది? శాంతినికేతన్. శాంతినికేతన్ ఎక్కడ ఉంది, దానిని ఎవరు నిర్మించారు, ఓకేనా, చాలా వెరీ ఇంపార్టెంట్, ఏ సంవత్సరం నిర్మించారు? 1863 సంవత్సరం. పశ్చిమ బెంగాల్ కలకత్తాకు 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. పశ్చిమ బెంగాల్లో నిర్మించిన వ్యక్తి దేవేంద్రనాథ్ ఠాగూర్. మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ తెలుసు కదా, ఆయన యొక్క తండ్రి అన్నమాట దేవేంద్రనాథ్ ఠాగూర్, గుర్తుపెట్టుకోవాలి. దేవేంద్రనాథ్ ఠాగూర్ చేత నిర్మించబడింది. తర్వాత దాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ఆ శాంతినికేతన్ను చూసుకోవడం జరిగిందనమాట. చాలా గొప్పగా, గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా, తర్వాత గొప్ప విద్యాలయంగా మార్పు చెందిందనమాట. ఆధ్యాత్మిక కేంద్రంగా విద్యాలయంగా మార్పు చెందింది శాంతినికేతన్. ఈరోజు శాంతినికేతన్ గొప్పగా చోటు సంపాదించింది కల్చరల్ కేటగిరీలో, సాంస్కృతిక కేటగిరీలో. చూడండి, యునెస్కో అంటే మనందరికీ తెలుసు, యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. రాసుకోవాలి యునెస్కో గురించి, యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ విద్య సైంటిఫిక్ వైజ్ఞానిక కల్చరల్ సాంస్కృతిక, ఓకేనా, ఆర్గనైజేషన్ అనమాట పూర్తి పేరు. యునెస్కో ఏర్పడిన సంవత్సరం 1945. యునెస్కో ప్రధాన కార్యాలయం ప్యారిస్, ఫ్రాన్స్. యునెస్కో ప్రస్తుత చైర్మన్ లేదా డైరెక్టర్ జనరల్ ఎవరంటే కనుక ఆండ్రీ అజోలే పేరు గుర్తుపెట్టుకోవాలి బాగా. యునెస్కో అనేటువంటిది ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప, ఓకేనా, పురాతనమైనటువంటి అత్యంత సాంస్కృతిక సహజ సిద్ధమైనటువంటి కట్టడాలను ప్రపంచ వారసత్వ సంపదగా చోటు ఇస్తుందన్నమాట. ప్రపంచ వారసత్వ జాబితా అంటారు, లేదా వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటారనమాట. అట్లా మన దేశం నుంచి 41 చేరాయంట. చూడండి, 3 రకాల కేటగిరీస్ ఉంటాయన్నమాట ప్రపంచ వారసత్వ సంపదకు సంబంధించి. 1 కల్చరల్ కేటగిరీ, 2 న్యాచురల్ కేటగిరీ, 3 మిక్స్డ్ కేటగిరీ. మన భారతదేశం నుంచి ఇది ఓవరాల్గా 41వది అయితే కనుక కల్చరల్ కేటగిరీ కింద చేరింది కాబట్టి ఇది 33వది. కల్చరల్ కేటగిరీ కింద ఇది 33వది అనమాట. మొత్తం 33 ఉన్నాయి మన దేశానికి సంబంధించి కల్చరల్ హెరిటేజ్ సైట్స్ అనమాట. న్యాచురల్ కింద 7 ఉన్నాయి, మిక్స్డ్ కింద 1 ఉందన్నమాట. న్యాచురల్ అంటే సహజ సిద్ధమైనటువంటిది. అట్లా 7 ఉంటాయి మన భారతదేశ వారసత్వ సంపదలో. మిక్స్డ్ 1 మాత్రమే ఉంటుంది, కాంచనజంగా, సిక్కిం అనమాట. గుర్తుపెట్టుకోవాలి, యునెస్కో హెరిటేజ్ సైట్లో ఎన్నో చేరినాయి మన దేశానికి సంబంధించి, 41 ఉన్నాయి అనమాట మొత్తంగా. ఫస్ట్ మనకు తాజ్మహల్ ఉత్తరప్రదేశ్, ఓకే, తాజ్మహల్లో ఎక్కడ ఉంది, ఉత్తరప్రదేశ్లో ఉంది. అదే ఆగ్రా కోట ఉత్తరప్రదేశ్లో ఉంది. అజంతా గుహలు మహారాష్ట్ర, ఎల్లోరా గుహలు మహారాష్ట్ర. ఈ 4 చోటు సంపాదిస్తాయన్నమాట. మొదట మన భారతదేశం నుంచి మొదటగా తాజ్మహలు, ఆగ్రా కోట, అక్బర్ కట్టించాడు కదా ఆగ్రా కోట, ఆగ్రా కోట, అజంతా గుహలు, ఎల్లోరా గుహలు చోటు సంపాదిస్తాయి. తర్వాత ఎన్నెన్నో అవన్నీ కూడా చోటు సంపాదించాయి. మనకు ఆలయాలు ఉన్నాయి, రైల్వే లైన్స్ ఉన్నాయి, నేషనల్ పార్కులు ఉన్నాయి, కొన్ని సమాధులు ఉన్నాయి, ఒక బావి ఉంది, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. మీరు అన్నీ కూడా సెర్చ్ చేసుకొని నీట్గా యునెస్కో హెరిటేజ్ సైట్స్ అన్నీ చూసుకుంటే చాలా వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనకి ఇదివరకు రామప్ప దేవాలయం, తెలంగాణలో రామప్ప దేవాలయం కూడా చేరిందనమాట లాస్ట్. ఇప్పుడు ఏంటి చాలా వెరీ ఇంపార్టెంట్, యునెస్కో హెరిటేజ్ సైట్లో ఇటీవల చేరింది ఏంటంటే కానీ శాంతినికేతన్. శాంతినికేతన్, శాంతినికేతన్ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. కొత్తగా చేరినటువంటి శాంతినికేతన్ ఎన్నవది అంటాడు, 41వది. 4-5 ఆప్షన్స్ ఇస్తాడనమాట, ఇచ్చి వీటిలో సరైనది సరి కానిది అంటాడు. శాంతినికేతన్ గురించి మనం నోట్ చేసుకోవాలి. దేవేంద్రనాథ్ ఠాగూర్ నిర్మించాడని, 1863లో నిర్మించబడిందని, వెస్ట్ బెంగాల్లో ఉందని, అది ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం అని, తర్వాత దానిలో ఎన్నో విశ్వవిద్యాలయం అనేటువంటిది ఒకటి ఏర్పాటైందని, ఓకేనా,
ఇటువంటివన్నీ కూడా నోట్ చేసుకోవాలి. దాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ తర్వాత రోజులు నడిపాడని, ఇప్పుడు 41వ సైట్గా చేరిందని, యునెస్కో హెరిటేజ్ సైట్లో 41వ సైట్గా చేరిందని, సాంస్కృతిక సైట్గా చేరిందని గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఈరోజు మన కరెన్సీ నోట్లపైన అన్నీ కూడా యునెస్కో లిస్టులో చేరినటువంటివే. ఇప్పుడు 10 రూపాయలు నోటు పైన ఏముంటుంది, ఒరిస్సాలోని కోనార్క్ సన్ టెంపుల్ ఉంటుందన్నమాట, కోనార్క్ సన్ టెంపుల్. అది 10 రూపీస్ నోటు పైన, అది కూడా యునెస్కోలో చేరింది. 20 రూపీస్ నోటు పైన, 20 రూపీస్ నోటు పైన ఏముంటాయి, ఎల్లోరా గుహలు ఉంటాయి, మహారాష్ట్రలోని ఎల్లోరా గుహలు, అది యునెస్కోలో చేరింది. 50 రూపీస్ నోటు, 50 రూపాయల నోటు పైన హంపి రాతి ఒక రథం ఉంటుందన్నమాట. హంపి అంటే కర్ణాటక రాష్ట్రంలోని హంపి, హంపిలో ఉన్నటువంటి రాతి రథం ఉంటుంది, హంపిలో కట్టడాలన్నీ కూడా చేరుతాయన్నమాట యునెస్కోలో, అది ఉంది. 100 రూపాయల నోటు పైన రాణికి వావ్ అనే బావి, రాణికి వావ్ అనేటువంటి బావి ఉంటుంది గుజరాత్, రాణికి వావ్ అనేటువంటి బావి గుజరాత్లో ఉంటుంది, అది 100 రూపాయల నోటు పైన ఉంటుంది. 200 రూపాయల నోటు పైన, 200 రూపాయల నోటు పైన ఏముంటుందంటే మనకు సాంచి స్తూపం ఉంటుంది. సాంచి స్తూపం మధ్యప్రదేశ్లో ఉంది కదా, సాంచి స్తూపం, అది కూడా యునెస్కోలో చేరింది సాంచి స్తూపం. 500 రూపాయల నోటు పైన, 500 రూపాయల నోటు పైన ఓకేనా ఏముంటుంది అనేది మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. 500 రూపీస్ నోట్ సెర్చ్ చేయండి తెలియని వాళ్ళు. 2000 రూపాయల నోటు పైన అయితే మంగళ్యాన్, అది యునెస్కోలో ఏం చేరలే. అదేంటంటే కనుక మన భారతదేశం గొప్పగా ప్రయోగించినటువంటి ప్రయోగం మంగళయాన్, అది 2000 నోట్ అన్నమాట. నేను 10 రూపీస్ చెప్పా, 20 రూపీస్ చెప్పా, 50 రూపీస్ చెప్పా, 100 రూపీస్ చెప్పా, 200 రూపీస్ నోట్ పైన ఏముంటాయి అని చెప్పి అవన్నీ యునెస్కో లిస్టులో చేరాయి. 500 రూపీస్ నోట్ పైన కూడా ఉన్నటువంటిది యునెస్కో లిస్టులో చేరిందనమాట. అది ఏంటనేది మీరు కామెంట్ బాక్స్లో సమాధానాన్ని తెలియజేయండి. నరేంద్ర మోడీ ద్వారకాలో యశోభూమి సెంటర్ను ప్రారంభించగా ఇది ఎక్కడ కలదు? యశోభూమి సెంటర్, ఇది ఒక కన్వెన్షన్ సెంటర్ అనమాట, యశోభూమి కన్వెన్షన్ సెంటర్ అంటాం. ఇది ఎక్కడ ఉంది అంటే ఢిల్లీలో ఉంది. యాక్చువల్గా ద్వారకా అనగానే మనకు ధన అని గుజరాత్ గుర్తుకొస్తుంది. గుజరాత్లో ద్వారకా, ద్వారకా అంటే మన కృష్ణుడు అనమాట. కృష్ణుడు పెరిగిన వాతావరణం అంతా గుజరాత్లోని ద్వారకానే, ఆ ద్వారకా గుర్తొస్తుంది. కానీ అది కాదనమాట, ఇది ఢిల్లీలో ద్వారకా అనే ప్రాంతంలో ఈ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేశారు. దానికి ఏమని నామకరణం చేశారంటే యశోభూమి, యశోభూమి కన్వెన్షన్ సెంటర్ అనమాట. ఇది అంతర్జాతీయంగా గొప్ప కన్వెన్షన్ సెంటర్గా గుర్తింపు పొందనుందనమాట. 73,000 చదరపు మీటర్లతో ఇది నిర్మాణం జరిగిందనమాట, 73,000 మీటర్ల చదరపు మీటర్లతో. అదేవిధంగా ఒక ఎగ్జిబిషన్ హాల్ కూడా ఉంటుంది, 1.7 లక్షల చదరపు మీటర్లతో ఒక ఎగ్జిబిషన్ హాల్ కూడా ఏర్పాటైందనమాట. యశోభూమి కన్వెన్షన్ సెంటర్తో పాటు గొప్పగా ఒక ఎగ్జిబిషన్ హాల్ కూడా ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్ హాల్గా గుర్తింపు పొందనుంది ఈ యశోభూమి ఎగ్జిబిషన్ హాల్ అనమాట. 73,000 చదరపు మీటర్లతో కన్వెన్షన్ సెంటరు, 1.07 అంటే 1.07 లక్షల చదరపు మీటర్లతో ఎగ్జిబిషన్ హాల్ అనమాట. ఏకంగా 11,000 మంది కూర్చునే సదుపాయం, ఏకంగా 11,000 మంది ఈ యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో కూర్చోవచ్చు అనమాట, వచ్చిన ప్రతినిధులందరూ కూడా. ఒక మెయిన్ హాల్ ఉంటుందన్నమాట, ఆడిటోరియం హాల్ అనమాట, ఏకంగా అందులో 6,000 మంది కూర్చోవచ్చు ఒకేసారి. మొత్తంగా 15 గదులు ఉంటాయి, ఆ 15 గదులకు సంబంధించి 11,000 మంది ప్రతినిధులు కూర్చొని మీటింగ్లు చేసుకోవచ్చు అనమాట. ఏకంగా మెయిన్ హాల్లో అయితే కనుక 6,000 మంది కూర్చోవచ్చు అనమాట. దీనికోసం భారత ప్రభుత్వం పెట్టిన ఖర్చు 5,400 కోట్లు, దీనికోసం భారత ప్రభుత్వం పెట్టిన ఖర్చు 5,400 కోట్లు, గుర్తుపెట్టుకోవాలి 5,400 కోట్లు. ఇప్పుడు G20 ప్రతినిధులు హాజరైనటువంటి మందిరం భారత మండపం అనమాట, భారత మండపం, దానికోసం 2,700 కోట్లు ఖర్చు పెట్టారు, దీనికోసం 5,400 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది గొప్ప కన్వెన్షన్ సెంటర్ అనమాట, ఢిల్లీలో ఉంది ద్వారకాలో, ప్రపంచంలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్ హాల్తో కూడుకున్నటువంటిది, చాలా చాలా వెరీ ఇంపార్టెంట్, దీని పేరు గుర్తుపెట్టుకోవాలి, యశోభూమి కన్వెన్షన్ సెంటర్. నిన్నటి క్లాస్లో మనం చెప్పుకున్నాం నరేంద్ర మోడీ బర్త్డే సెప్టెంబర్ 17, 73వ జయంతి అని. ఆ సందర్భంగా ఆయన పిఎం విశ్వకర్మ యోజన అనేటువంటి ఒక స్కీమ్ ప్రారంభించాడనమాట. అదేవిధంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు పక్షం రోజుల సేవ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టారనమాట.
కాబట్టి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా ఈ కన్వెన్షన్ సెంటర్ను ప్రారంభించడం జరిగిందన్నమాట. యశోభూమి కన్వెన్షన్ సెంటర్ను గుర్తుపెట్టుకోవాలి. నరేంద్ర మోడీ బర్త్డే సందర్భంగానే ఆయన 17వ తారీఖున దీన్ని ప్రారంభించడం జరిగింది, గుర్తుంచుకోవాలి అందరూ కూడా. చూడండి, మీరు కామెంట్ బాక్స్లో పిఎం విశ్వకర్మ యోజన అనేటువంటి పథకం గురించిన విషయాలు నిన్న చెప్పాను, ఆ విషయాలు మీరు ఒకసారి కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఆ విషయాలన్నీ కూడా నోట్ చేయండి కామెంట్ బాక్స్లో. ఎవరైనా సరే జిఎస్ జనరల్ స్టడీస్ సంబంధించి ఎగ్జామ్స్ రాసుకోవాలనుకుంటే జనరల్ స్టడీస్ ఓన్లీ కరెంట్ అఫైర్స్ చదవడమే కాదు, జనరల్ స్టడీస్ కూడా బాగా పికప్ కావాలి అందరూ కూడా. దానిలో భాగంగా ఎగ్జామ్స్ అనేది చాలా కీలకం అనమాట. డైలీ చదువుతూ డైలీ ఎగ్జామ్స్ రాసుకుంటూ పోతే కనుక మనకు సబ్జెక్ట్ అనేది నీట్గా కవర్ అవుతుంది. దానిలో భాగంగా మీరు ఎగ్జామ్స్ రాసుకోవాలి అనుకుంటే పిఎస్ఐ కానిస్టేబుల్ జేఎల్ఓ డిఎల్ఓ అదేవిధంగా గ్రామ సచివాలయం ఇట్లాంటి అనేక నోటిఫికేషన్ సంబంధించి రైల్వే డిపార్ట్మెంట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా జిఎస్ ఇంపార్టెంట్ అనమాట. హిస్టరీ పాలిటీ జాగ్రఫీ జీకే కరెంట్ అఫైర్స్ ఓకేనా, ఇట్లాంటివన్నీ సైన్స్ పార్ట్ అవన్నీ కూడా రాసుకోవాలంటే ఎగ్జామ్స్ మీరు మమ్మల్ని కాంటాక్ట్ కాండి 8186006848 8186006848 అనే నెంబర్కి కాల్ చేసి ఆ ఎగ్జామ్ వరాలు కనుక్కొని డైలీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఓకేనా, అతి తక్కువ అమౌంట్తోనే మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అనమాట లాస్ట్ వరకు కూడా. ఓకేనా, కాబట్టి ఎవరు మిస్ కాకుండా ఎగ్జామ్స్ అందరూ కూడా ఇట్లా ఇచ్చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మార్నింగ్ కన్సల్ట్ సర్వే ప్రకారం అత్యంత ఆమోదయోగ్య నేతగా ఎవరు నిలిచారు? అత్యంత ఆమోదయోగ్యమైనటువంటి నేత, పాపులర్ లీడర్ ఎవరంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ. మార్నింగ్ కన్సల్ట్ అనేటువంటి ఇది అమెరికా దేశానికి చెందినటువంటి గొప్ప సంస్థ, అది తరచుగా సర్వే చేస్తూ ఉంటుందన్నమాట. మోస్ట్ పాపులర్ లీడర్ సర్వే, అత్యంత ఆమోదయోగ్యమైనటువంటి నేత ఎవరు నిలిచారంటే మళ్ళీ ప్రధాని నరేంద్ర మోడీయే నిలవడం జరిగిందనమాట. ఆయనకు 76% మంది ప్రజలు ఓటు వేయడం జరిగిందనమాట. భారతదేశంలో సర్వే చేస్తే భారతదేశం 76% మంది ఆయనకు ఆమోదం తెలుపుతూ ఉన్నారన్నమాట. ఆయన పాలనకు సంబంధించి ఆయన గొప్ప ఆమోద నేతగా ఆయనను ఎన్నుకోవడం జరిగింది. ఒక 18% మంది మాత్రం ఆయన్ను తిరస్కరిస్తూ ఉన్నారన్నమాట. 76% ఏమో ఆమోదించారు, 18% మంది ఏమో తిరస్కరించారు. ఓవరాల్గా తీసుకున్నప్పుడు ప్రపంచంలో అత్యంత గొప్ప ఆమోదయోగ్యమైనటువంటి నేతగా ప్రధాని నరేంద్ర మోడీ నిలవడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. మార్నింగ్ కన్సల్ట్ సర్వే ఇది. ఇక సెకండ్ ప్లేస్లో ఎవరున్నారంటే స్విట్జర్లాండ్ అధ్యక్షుడు అలైన్ బెడ్సెట్ ఉన్నారు. నరేంద్ర మోడీ తర్వాత అత్యంత ఆమోదయోగ్యమైన నేతగా ఎవరు నిలిచారు సెకండ్ ప్లేస్లో అంటే కనుక స్విట్జర్లాండ్ దేశ ప్రెసిడెంట్ అలైన్ బెడ్సెట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ లాంటి వారైతే కనుక వారి దేశాల్లో వారిని ఆమోదించే వారి కంటే తిరస్కరించే వారే ఎక్కువ ఉన్నారంట. అట్లా జో బిడెన్ కావచ్చు, అట్లా రిషి సునాకును కావచ్చు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ను వారి దేశంలో ఆమోదించే వారి కంటే తిరస్కరించే వారే ఎక్కువ అంట. అదేవిధంగా బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాకును సైతం ఆమోదించే వారి కంటే తిరస్కరించే వారే అధికంగా ఉన్నారంట వారి దేశాల్లో. ఫోర్త్ క్వశ్చన్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారం భారత వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరం ఏ విధంగా ఉంటుందని చెప్పింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF అంటాం, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం 1971లో ఏర్పడింది. ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవా. వరల్డ్ ఎకనామిక్ ఫోరాన్ని జర్మనీ ఆర్థికవేత్త స్క్రాబ్ ప్రారంభించారన్నమాట. ప్రపంచ ఆర్థిక వేదిక అంటాం వరల్డ్ ఎకనామిక్ ఫోరంని. ఏర్పడిన సంవత్సరం 1971, ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవా. ప్రారంభించిన వ్యక్తి జర్మనీ ఆర్థికవేత్త స్క్రాబ్. చూడండి, ప్రతి ఏటా కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ జరుగుతుందని ఎగ్జామ్లు అడుగుతుంటాడు, అదేం మారదనమాట, ఎప్పుడు అక్కడే జరుగుతుందన్నమాట. ఎక్కడ అంటే కనుక స్విట్జర్లాండ్లోని దావోస్.
స్విట్జర్లాండ్ లోని దావోస్ అనే నగరంలో ప్రతి ఏటా కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరుగుతుందన్నమాట. మన దేశాల నుంచి ప్రతి రాష్ట్రం నుంచి కూడా ఎవరైతే ఒక ఐటీ మినిస్టర్స్ వెళ్తూ ఉంటారు, సాధారణంగా ఐటీ మినిస్టర్స్, తెలంగాణ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్గా ఎవరున్నారు మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. యాక్చువల్గా వాళ్ళు వెళ్తారన్నమాట. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ ఎవరు అనేది మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఓకేనా? సరే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారం భారత వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరం ఏ విధంగా ఉంటుందని అంచనా కాదు, ఇది చెప్పడం జరిగిందంటే కనుక బాగుంటుంది అని చెప్పిందనమాట, చాలా మెరుగ్గా ఉంటుందని చెప్పింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చాలా బలహీనపడుతుందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీనపడినప్పటికీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా మెరుగ్గా ఉంటుందని, ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరానికి చెందినటువంటి గొప్ప ఆర్థికవేత్తలు తమ విశ్వాసాన్ని వ్యక్తం చేశారనమాట. వరల్డ్ ఎకనామిక్ ఫోరానికి చెందినటువంటి గొప్ప గొప్ప ఆర్థికవేత్తలు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా తమ విశ్వాసాన్ని వ్యక్తం చేయడం జరిగిందనమాట. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుందని, భారత ఆర్థిక వ్యవస్థ బాగా మెరుగుపడుతుందని, బాగుంటుందని చెప్పడం జరిగింది. ఎవరు అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది చాలా గొప్ప ఆర్థిక సంస్థ అన్నమాట, కాబట్టి వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెప్పిన విషయం మనం మైండ్లో పెట్టుకోవాలి. యునెస్కో హెరిటేజ్ సైట్లలో డేంజర్ లిస్టులో చేర్చబడిన క్యూ లివ్ ఏ దేశానికి చెందినవి? చూడండి, యునెస్కో హెరిటేజ్ సైట్స్ అంటున్నాం, అంటే ఆల్రెడీ హెరిటేజ్ సైట్ అనమాట, ప్రపంచ వారసత్వ సంపదలో చేరినటువంటివి రెండు కూడా. ఏ రెండు నగరాలు? క్యువు లివ్వు అనే రెండు నగరాలు. కానీ ఆ క్యువు లివ్వు అనేటువంటి హెరిటేజ్ సైట్లు ఇప్పుడు ప్రమాద స్థితిలో ఉన్నట్టుగా, ప్రమాద స్థితిలో అంటే డేంజర్ లిస్టులో ఉన్నట్టుగా యునెస్కో ప్రకటిస్తూ ఉందన్నమాట. ఆల్రెడీ గొప్ప వారసత్వ సంపదగా ఉన్నటువంటి క్యూ లివ్ అనేటువంటి రెండు నగరాలు కూడా ఇప్పుడు ప్రమాద స్థితిలో ఉన్నాయన్నమాట. ఈ రెండు కూడా ఏ దేశ నగరాలు అంటే ఉక్రెయిన్. ఆన్సర్ ఇక్కడ ఉక్రెయిన్ దేశ నగరాలు అన్నమాట. ఇప్పుడు రష్యాకు ఉక్రెయిన్కు మధ్య యుద్ధం జరుగుతూ ఉంది, మనకు తెలుసు రష్యాకు ఉక్రెయిన్కు మధ్య యుద్ధం జరుగుతూ ఉంది అని మనకు తెలుసు అన్నమాట. ఈ రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో భాగంగా ఈ క్యూ లివ్ అనేటువంటి రెండు నగరాల్లో చాలా గొప్ప గొప్ప కట్టడాలన్నీ కూడా ధ్వంసం అవుతూ ఉన్నాయన్నమాట. దానిలో భాగంగా చెప్పడం జరుగుతుంది యునెస్కో ఏమని అంటే కనుక, క్యూ లివ్ అనేటువంటి రెండు నగరాలు కూడా డేంజర్ లిస్టులో ఉన్నాయని. క్యూ అనేది ఉక్రెయిన్ దేశ రాజధాని, క్యాపిటల్ అన్నమాట. లివ్ అనేది మరొక నగరం ఉక్రెయిన్లో, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. యునెస్కో ఏర్పడిన సంవత్సరం 1945. యునెస్కో పూర్తి పేరు యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో ప్రధాన కార్యాలయం ప్యారిస్ ఫ్రాన్స్. యునెస్కో ప్రస్తుత చైర్మన్ ఆండ్రీ అజోలే. టైమ్ మ్యాగజైన్ 100 అత్యుత్తమ కంపెనీల జాబితాలో చోటు సంపాదించిన భారతదేశ కంపెనీ ఏది? చూడండి, టైమ్ మ్యాగజైన్, టైమ్ 100 అత్యుత్తమ కంపెనీలు, బెస్ట్ కంపెనీస్ అన్నమాట. అందులో ఒకే ఒక భారతదేశ కంపెనీ చోటు సంపాదించింది, అదే ఇన్ఫోసిస్. చాలా వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. 100 అత్యుత్తమ కంపెనీలలో చోటు సంపాదించిన ఏకైక భారతీయ కంపెనీ ఇన్ఫోసిస్. ఇది టైమ్స్ వాళ్ళ 100 బెస్ట్ కంపెనీస్ అన్నమాట. టైమ్స్, ఫోర్బ్స్ ఇవి ఇచ్చే లిస్టులు బాగా నోట్ చేసుకొని బాగా చదువుతూ రావాలన్నమాట. చూడండి, ఇన్ఫోసిస్ గురించి మనం చూస్తే ఇన్ఫోసిస్ 1981లో ఏర్పడిన సంవత్సరం 1981. ఇన్ఫోసిస్ ప్రధాన కార్యాలయం బెంగళూరు, కర్ణాటకలోని బెంగళూరు. ఇన్ఫోసిస్ అనేది ఒక గొప్ప ఐటీ దిగ్గజం అన్నమాట, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గొప్ప ఐటీ దిగ్గజం. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి మరియు నందన్ నీలేకని. నారాయణమూర్తి అల్లుడే మనకు బ్రిటన్ ప్రధానమంత్రి, ఆయనే రిషి సునాక్. నారాయణమూర్తి ఉన్నాడు కదా, ఆ నారాయణమూర్తికి అల్లుడు అన్నమాట. ఎవరు? రిషి సునాక్, బ్రిటన్ ప్రధానమంత్రి. ఈ నారాయణమూర్తి మరియు
నందన్ నీలేఖని వీళ్ళిద్దరు కూడా ఇన్ఫోసిస్ను ప్రారంభించారనమాట. ఇన్ఫోసిస్ ప్రస్తుత చైర్మన్ నందన్ నీలేఖని, ఇన్ఫోసిస్ ప్రస్తుత సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనమాట. సీఈఓ ఎవరంటే కనుక సలీల్ పరేఖ్. ఇది ఇన్ఫోసిస్ గురించి నోట్ చేసుకోవాలి. ఇక 100 అత్యుత్తమ కంపెనీల జాబితాలో చోటు సంపాదించిన భారతదేశ కంపెనీ ఇన్ఫోసిస్ ఎన్నవ ర్యాంకులో ఉంది? వంద ర్యాంకులలో అంటే కనుక 64వ ర్యాంకులో నిలిచిందనమాట. భారతదేశం నుంచి అయితే ఒకే ఒక కంపెనీ టాప్ కంపెనీ. అదే ఓవరాల్గా తీసుకున్నప్పుడు 100 కంపెనీలలో 64వ ర్యాంక్ అనమాట ఇన్ఫోసిస్ది. ఫస్ట్ మైక్రోసాఫ్ట్, సెకండ్ యాపిల్ కంపెనీ, థర్డ్ ఆల్ఫాబెట్, ఫోర్త్ మెటా. మెటా అంటే ఫేస్బుక్ అనమాట. ఫేస్బుక్ పేరు మార్చుకునింది కదా, మెటాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 7th క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించనున్న మరో వందే భారత్ ట్రైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తుంది? తెలంగాణ రాష్ట్ర విషయాలలో నోట్ చేసుకోండి. స్టేట్ న్యూస్కి సంబంధించి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే కాచిగూడ నుంచి యశ్వంత్పూర్, కాచిగూడ తర్వాత మహబూబ్నగర్ నుంచి కర్నూలు నుంచి అనంతపూర్ టు ధర్మవరం, హిందూపూర్, యశ్వంత్పూర్. ఈ ప్రాంతాల గుండా ప్రయాణిస్తూ యశ్వంత్పూర్ వరకు వెళ్తుందన్నమాట. మళ్ళీ యశ్వంత్పూర్ నుంచి సేమ్ ధర్మవరం, హిందూపురం, అనంతపురం, కర్నూలు, మహబూబ్నగర్, కాచిగూడ టు యశ్వంత్పూర్, యశ్వంత్పూర్ టు కాచిగూడ మధ్య నడుస్తూ ఉంటుందన్నమాట నెక్స్ట్ ప్రారంభించబోయేటువంటి ట్రైన్ అనమాట. ఆల్రెడీ తెలంగాణకు సంబంధించి 2 వందే భారత్ ట్రైన్స్ ఉన్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణించేటంటే సికింద్రాబాద్ టు తిరుపతి ఒకటి, సికింద్రాబాద్ టు విశాఖపట్నం ఒకటి. అంటే ఆంధ్ర తెలంగాణ మధ్య నడిచేటువంటి ట్రైన్స్ అనమాట అవి. ఇప్పుడు నేను చెప్పే ట్రైన్ వచ్చేసి కాచిగూడ టు యశ్వంత్పూర్ అనేటువంటిది 3 రాష్ట్రాల గుండా, 1 తెలంగాణ, 2 ఆంధ్రప్రదేశ్, 3 కర్ణాటక. యశ్వంత్పూర్ ఎక్కడ ఉందంటే కర్ణాటకలో ఉంటుందన్నమాట. ఇంకా కర్నూలు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ అనమాట. ఇంకా మహబూబ్ నగర్, కాచిగూడ అనేది తెలంగాణ. కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య ప్రయాణిస్తుందన్నమాట. కొత్తగా 9 ట్రైన్స్ ప్రారంభించబోతూ ఉన్నారన్నమాట. ఆ 9 ట్రైన్లలో ఇది ఒకటి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొత్తగా వందే భారత్ ట్రైన్ రాబోతూ ఉంది. కాచిగూడ టు యశ్వంత్పూర్ వరకు ప్రయాణిస్తుందన్నమాట, గుర్తుంచుకోవాలి. ఓకేనా? ట్రైన్ 18 అని కూడా అంటారు వందే భారత్ ఎక్స్ప్రెస్ను. భారతదేశంలో అత్యంత వేగవంతమైన రైలు ఇదే. చెత్తరహిత దేశంగా మార్చాలనే ఉద్దేశంతో ఏ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించినది? చూడండి, వెరీ ఇంపార్టెంట్. కానీ ఇది యాక్చువల్గా భారత దేశ కార్యక్రమం అనమాట. స్వచ్ఛతా హీ సేవా అనేటువంటిది భారతదేశ కార్యక్రమం అనమాట. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని అధికారికంగా ఇప్పుడు ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ అంటే ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ప్రారంభించారన్నమాట. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి అక్టోబర్ 2 మహాత్మాగాంధీ జయంతి వరకు, ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారన్నమాట. ఆంధ్రప్రదేశ్ మరింత పరిశుభ్రంగా ఉంచాలి అనేటువంటి ఉద్దేశం మీద ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. చాలా వెరీ ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంశాలలో ఒకనా నోట్ చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్గా ఇది భారతదేశ ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమం అనమాట, స్వచ్ఛతా హీ సేవ. ఇప్పుడు స్వచ్ఛ భారత్ గురించి చెప్తే అందరూ నోట్ చేసుకోవాలి. స్వచ్ఛ భారత్ ప్రారంభించిన సంవత్సరం 2014 అక్టోబర్ 2. స్వచ్ఛ భారత్ 2014 అక్టోబర్ 2న ప్రారంభించబడింది. మహాత్మాగాంధీ జయంతి రోజున ప్రారంభించబడింది. ఢిల్లీలోని రాజ్ఘాట్లో ప్రారంభించబడింది. మహాత్మాగాంధీ సమాధి రాజ్ఘాట్ అనమాట, అక్కడ ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు? నరేంద్ర మోడీ ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారనమాట. ప్రారంభించిన వారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రారంభించిన సంవత్సరం 2014 అక్టోబర్ 2. ప్రారంభించిన ప్రాంతం ఢిల్లీలోని రాజ్ఘాట్.
చాలా వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, స్వచ్ఛ భారత్ లోగో, లోగోను తయారు చేసిన వారు. స్వచ్ఛ భారత్ లోగోలో మనకి అద్దాలు ఉంటాయన్నమాట, గ్లాసెస్, మహాత్మా గాంధీ యొక్క అద్దాలు అన్నమాట అవి. ఓకే, ఆ లోగోను తయారు చేసింది ఎవరంటే కనుక అనంత్, మహారాష్ట్రకు చెందినటువంటి అనంత్ అన్నమాట. ఆ లోగో కింద ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది, ఏ కదం స్వచ్ఛతకి ఓర్. ట్యాగ్ లైన్ గుర్తుపెట్టుకోవాలి, ఏక కదం స్వచ్ఛతకి ఓర్, ఏక కదం స్వచ్ఛతకి ఓర్ అనేటువంటి ఒక పదం ఉంటుందన్నమాట. ఆ ట్యాగ్ లైన్ ఎవరంటే కనుక గుజరాత్కు చెందినటువంటి, గుజరాత్కు చెందినటువంటి భాగ్యశ్రీ అనంతు, భాగ్యశ్రీ వీళ్ళిద్దరి పేర్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి లోగోకు సంబంధించి. ఆ లోగోను తయారు చేసింది మహారాష్ట్రకు చెందినటువంటి అనంత్ అయితే, ఆ లోగో కింద ట్యాగ్ లైన్ను ఎవరు అంటే కనుక గుజరాత్కు చెందినటువంటి భాగ్యశ్రీ అన్నమాట. అసలు ఈ స్వచ్ఛ భారత్ అంటే క్లీన్ ఇండియా, భారతదేశాన్ని పరిశుభ్రంగా ఉంచాలి అనేటువంటి విషయం పైన. మహాత్మా గాంధీ కలలు కన్నటువంటి పరిశుభ్ర భారత్ అన్నమాట, మహాత్మా గాంధీ కలలు కన్నటువంటి భారతదేశం పరిశుభ్ర భారత్. అందుకే ఆయనకు ఓకేనా దానిని అంకితం చేయాలి, భారతదేశాన్ని పరిశుభ్రంగా చేసి అంకితం చేయాలనే ఉద్దేశంతో మహాత్మా గాంధీ 145వ జయంతి, మహాత్మా గాంధీ 145వ జయంతి సందర్భంగా దాన్ని ప్రారంభించారన్నమాట 2014 అక్టోబర్ 2న. 2019 అక్టోబర్ 2వ తేదీ లోపల 5 సంవత్సరాల కాలం టార్గెట్ అన్నమాట. 5 సంవత్సరాల కాలానికి భారతదేశాన్ని మరింత పరిశుభ్రంగా చేసి మహాత్మా గాంధీకి అంకితం ఇవ్వాలి అనేటువంటి విషయం అనమాట. ఎందుకంటే 2019 అక్టోబర్ 2కు ఆయన జయంతి, 150వ జయంతి వస్తుంది. 145వ జయంతి సందర్భంగా ప్రారంభించారు యాక్చువల్గా, కానీ 150వ జయంతి సందర్భంగా ఆయనకు అంకితం చేయాలనుకున్నారనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, 9th క్వశ్చన్, సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ 2023 విజేత, సింగపూర్ గ్రాండ్ ప్రీ 2023 విజేత ఎవరు? చూడండి, ఇవి మోటార్ రేస్ అని మనకు తెలుసు, ఫార్ములా వన్ రేస్ అని కూడా పిలుస్తారు. ఈ సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ విజేత ఎవరు నిలిచారంటే కనుక కార్లోస్ సెయింజ్. మన ఇమేజ్లో చూడొచ్చు కార్లోస్ సెయింజ్ను. ఈ కార్లోస్ సెయింజే ఇప్పుడు సింగపూర్ గ్రాండ్ ప్రీ విన్నర్ అన్నమాట. చూడండి, మనకు మ్యాక్స్ వెర్స్టాపెన్, మనం ఇదివరకు చెప్పుకున్న మ్యాక్స్ వెర్స్టాపెన్ గురించి, ఈ ఏడాది అత్యధిక గ్రాండ్ ప్రిక్స్ టైటిల్స్ అన్నమాట. ఈ ఏడాది అత్యధిక గ్రాండ్ ప్రిక్స్ టైటిల్స్ మరియు వరుసగా అత్యధిక గ్రాండ్ ప్రిక్స్ టైటిల్స్తో వరల్డ్ రికార్డ్ సాధించాడు అనమాట. ఎవరంటే కనుక మ్యాక్స్ వెర్స్టాపెన్. మ్యాక్స్ వెర్స్టాపెన్ను మైండ్లో బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ ఫార్ములా వన్ రేస్కు సంబంధించి, మోటార్ రేస్కు సంబంధించి. ఓకేనా, అదేవిధంగా ఇప్పుడు అనూహ్యంగా సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ విజేతగా నిలిచిన వాడు ఈ కార్లోస్ సెయింజ్ అనమాట. స్పెయిన్ ఏ దేశానికి చెందినటువంటి ఫార్ములా వన్ రేసర్ అంటే కనుక స్పెయిన్ అని గుర్తుపెట్టుకోవాలి, స్పెయిన్ కార్లోస్ సెయింజ్ అనమాట. ఇకపోతే ఇతను ఫెరారీ జట్టు తరపున ఆ రేసులో పాల్గొన్నాడనమాట. యాక్చువల్గా ఎక్కువగా విజేతలుగా ఎవరు నిలుస్తూ ఉంటారంటే రెడ్ బుల్ జట్టు బాగా విజేతలుగా నిలుస్తూ ఉంటుందన్నమాట. కానీ ఇప్పుడు ఫెరారీ జట్టు సింగపూర్కు గ్రాండ్ ప్రిక్స్ విజేత ఎవరంటే కనుక సెయింట్ కార్లోస్ లేదా కార్లోస్ సెయింజ్ అనమాట. అతను ఏ జట్టు తరపున పార్టిసిపేట్ చేశాడంటే కనుక ఫెరారీ జట్టు. గుర్తుపెట్టుకోవాలి, జట్టు పేరు నోట్ చేసుకోవాలి, దేశం పేరు నోట్ చేసుకోవాలి, అతని పేరు బాగా మైండ్లో పెట్టుకోవాలి. ఓకేనా, మ్యాక్స్ వెర్స్టాపెన్ ఈ సంవత్సరం అస్సలు మర్చిపోకూడదు. రేపు ఎగ్జామ్లో గ్రాండ్ ప్రిక్స్కి సంబంధించి ఏదైనా టైటిల్ అడిగితే మనకు గుర్తు రాకపోతే మ్యాక్స్ వెర్స్టాపెన్ ఆప్షన్లో ఉంటే మ్యాక్స్ వెర్స్టాపెన్ ఆన్సర్ చేసేయాలి. అంటే ఎక్కువ ఈ సంవత్సరం ఆయనే గెలిచాడనమాట. ఓకేనా, జపనీస్ గ్రాండ్ ప్రిక్స్ మనం చూసాం, జపనీస్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ విన్నరు మ్యాక్స్ వెర్స్టాపెన్. డచ్ గ్రాండ్ ప్రిక్స్ విన్నర్ కూడా మ్యాక్స్ వెర్స్టాపెనే. ఇట్లా ఎక్కువగా ఈ సంవత్సరం గెలిచింది మ్యాక్స్ వెర్స్టాపెన్ కాబట్టి మైండ్లో పెట్టుకోవాలి. ఓకేనా, ఇది 9th క్వశ్చన్ అనమాట. ఇదివరకు చెప్పింది 8th క్వశ్చన్, ఇదివరకు కూడా 9 అని మనం చెప్పాం, కానీ అది 8th క్వశ్చన్, ఇది 9th క్వశ్చన్. ఓకేనా, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్,
మెన్స్ క్రికెట్ ఆసియా కప్ 2023 విజేత. మెన్స్ క్రికెట్ ఆసియా కప్ 2023 విజేత ఇండియా. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 17వ తారీఖున ఫైనల్ మ్యాచ్ జరిగిందన్నమాట ఆసియా కప్కు సంబంధించి. ఈ ఫైనల్ మ్యాచ్లో ఇండియా మరియు శ్రీలంక జట్లు తలపడ్డాయన్నమాట. శ్రీలంక జట్టు ఇండియా చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయిందన్నమాట. శ్రీలంక జట్టు కేవలం 15.2 ఓవర్ల రెండు బాలల్లో 50 పరుగులకే ఆల్అవుట్ అయిపోయింది. ఓకేనా? అత్యంత అద్భుతమైనటువంటి బౌలింగ్ కనపరిచినటువంటి సిరాజ్ అత్యంత అద్భుతమైనటువంటి బౌలింగ్ అన్నమాట. 7 ఓవర్లు వేసి 6 వికెట్లు తీసి 21 పరుగులు ఇచ్చాడు. ఎవరు? సిరాజ్. అత్యంత అద్భుతమైనటువంటి బౌలింగ్తో రాణించి 50 పరుగులకే ఆల్అవుట్ చేశాడు శ్రీలంక జట్టును అన్నమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇండియా ఒక్క వికెట్ కూడా పడకుండా 51 పరుగులతో విజయం సాధించింది. 51 పరుగులు చేసిందన్నమాట ఒక్క వికెట్ కూడా పడకుండా. ఓకేనా? ఓపెనర్ బ్యాట్స్మెన్స్ మనకు తెలుసు ఎవరు? శుభ్మన్ గిల్, అదేవిధంగా ఇషాన్ కిషన్. వీళ్ళిద్దరు కూడా ఒక్క వికెట్ కూడా పడకుండా ఓకేనా వీళ్ళు 51 రన్లు చేసేయడం జరిగింది, విన్ కావడం జరిగిందన్నమాట. అట్లా ఇతని ఫైనల్లో అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ సాధించినటువంటి వ్యక్తే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఎవరంటే కనుక సిరాజ్. సిరాజ్ బౌలర్ మనకు తెలుసు, గొప్ప బౌలర్ అన్నమాట. ఓకేనా? ఇట్లా ఇండియా అనేటువంటిది విజేతగా నిలిచింది, 8వ సారి టైటిల్ సాధించింది. 8th టైటిల్ అనమాట ఇది ఆసియా కప్లో 8వ సారి. ఈసారి జరిగినటువంటిది ఇది 16వ ఎడిషన్ 8వ ఎడిషన్. దీనికి సంబంధించి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఎవరు, ఎక్కువ పరుగులు ఎవరు చేశారు, ఎక్కువ వికెట్లు ఎవరు తీశారో మనం తెలుసుకోవాలి. ఓకేనా? మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఈ ఏడాది ఆసియా కప్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఎవరు అంటే కనుక కుల్దీప్ యాదవ్. మన భారతీయ ఆల్రౌండర్ అన్నమాట, ఇండియాకు చెందినటువంటి ఆల్రౌండర్ ప్లేయర్ ఎవరంటే కుల్దీప్ యాదవ్. కుల్దీప్ యాదవ్కి ఇక్కడ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ లేదా మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అంటారు, ఇచ్చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కువ పరుగులు ఎవరు చేశారు ఈ సిరీస్లో, ఈ ఆసియా కప్కు సంబంధించి కనుక ఎక్కువ పరుగులు చేసింది శుభ్మన్ గిల్, ఇండియన్ ప్లేయర్ శుభ్మన్ గిల్. 302 పరుగులు అన్నమాట శుభ్మన్ గిల్. ఎక్కువ వికెట్లు తీసింది మతీషా పతిరానా, శ్రీలంక ప్లేయర్ అనమాట, శ్రీలంక బౌలర్, 11 వికెట్లు అనమాట. ఎవరు? మతీషా పతిరానా శ్రీలంక బౌలర్, ఆయన ఎక్కువ వికెట్లు తీశాడు, గుర్తుపెట్టుకోవాలి. ఇది 16వ ఎడిషన్ అనమాట. ఈ ఏడాది జరిగిన ఎడిషన్ ఎన్నోదంటే 16వ ఎడిషన్. 2 సంవత్సరాలకు ఒకసారి ఆడతారనమాట ఏషియా కప్. ఇన్నేళ్ళకొకసారి ఆడతారు, 2 సంవత్సరాలకు ఒకసారి. మొట్టమొదటిసారిగా ఆడింది 1984. ఫస్ట్ ఎప్పుడు ఆడడం జరిగింది ఆసియా కప్ అంటే కనుక 1984లో ఆడతారు, ఇండియా గెలుస్తుందన్నమాట. ఫస్ట్ ఇండియానే గెలిచింది. ఇంతవరకు ఎక్కువగా గెలిచిన టీం కూడా ఇండియానే. ఓవరాల్గా 1984 to 2023 వరకు మనం చూస్తే కనుక ఎక్కువ స్కోర్ ఎవరి పేరు మీదుగా ఉందంటే కనుక శ్రీలంక ప్లేయర్ సనత్ జయసూర్య. ఎక్కువ వికెట్లు ఎవరి పేరు మీదుగా ఉన్నాయంటే కనుక వినా శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధరన్. సనత్ జయసూర్య శ్రీలంక, ముత్తయ్య మురళీధరన్ వచ్చేసి బౌలర్ అనమాట. ఇటీవల ముత్తయ్య మురళీధరన్ క్రికెట్ జీవిత కథ ఆధారంగా ఒక సినిమా తీశారు అని చెప్పాం. ఆ సినిమా పేరు ఏంటి మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఓకేనా? ఆ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది, సచిన్ టెండూల్కర్ రిలీజ్ చేశాడని చెప్పుకున్నాం మనం ముంబైలో. ఓకేనా? కాబట్టి ఆ సినిమా పేరేమిటో మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఇవి వాళ్ళ కరెంట్ అఫైర్స్. ఎవరైనా కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే కనుక 11 నెలల కరెంట్ అఫైర్స్ అవైలబుల్లో ఉన్నాయి. 8186006848 అనే నెంబర్కి ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. మేము 24 గంటల లోపల PDF ఫైల్ పంపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుంటాం.